ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నుంచి పివి సింధు నిష్క్రమించింది. బర్మింగ్హామ్లోని యూటిలియా ఎరీనా వేదికగా జరిగిన రౌండ్ 16 మ్యాచ్లో ఓడిపోయింది. ప్రపంచ నంబర్ 1 షెట్లర్ ఆన్సే యంగ్ చేతిలో 21-19, 21-11 తేడాతో వరుస సెట్లలో సింధు ఓటమి పాలయ్యింది. 42 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. తొలి సెట్లో హోరా హోరీగా తలపడిన సింధు రెండవ సెట్లో ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయింది. అంతకుముందు రౌండ్ 32లో జర్మనీకి చెందిన షెట్లర్ వన్నే లీపై సింధు విజయం సాధించిన విషయం తెలిసిందే. సింధు ఓటమితో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సింగిల్స్ విభాగంలో భారత్ ఆశలన్నీ స్టార్ షెట్లర్ లక్ష్యసేన్ పైనే ఉన్నాయి. రౌండ్ 16లో అండర్స్ ఆంటోన్ పై లక్ష్యసేన్ పోరాడి గెలుపొందాడు. మరోవైపు డబుల్స్ విభాగంలో సాత్విక్ చిరాగ్ జోడి పురుషుల రౌండ్ 16లో ఇండోనేషియా జోడి మహమ్మద్ షోయిబుల్ ఫిక్రీ బగాస్ మౌలానాతో తలపడనుంది. ఇక మహిళల డబుల్స్ రెండో రౌండ్లో తనీషా క్రోస్టో అశ్విని పొన్నప్ప జోడి జియాన్ జంగ్ యూతో పోటీ పడనుంది.